Listo. What is N? Selenium. What is N? Selenium. Selenium is N, one of the automation tool. Okay, Selenium is N, one of the automation tool. Why we are using this tool to perform automation testing? ఈ టూల్ మనం ఎందుకు యూజ్ చేస్తామండి? టు పర్ఫామ్ ఆటోమేషన్ టెస్టింగ్. టు పర్ఫామ్ యాన్ ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్. సో వీఆర్ ఆల్రెడీ డిస్కసింగ్ అబౌట్ ఇన్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీ హ్యావ్ ఎన్ టూ వేస్ టు టెస్ట్ ద అప్లికేషన్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో మనం ఒక అప్లికేషన్ ఎన్ని వేస్ లో టెస్ట్ చేయొచ్చండి? టూ వేస్ లో కదా. వాట్ ఆర్ ద టూ వేస్? వన్ ఈజ్ ఎన్ మాన్యువల్ టెస్టింగ్, సెకండ్ వన్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్? టు టెస్ట్ ద డెవలప్డ్ అప్లికేషన్ మాన్యువల్లీ, టు పర్ఫామ్ ఆల్ టెస్టింగ్ యాక్టివిటీస్ మాన్యువల్లీ వితౌట్ యూజింగ్ ఎనీ ఆటోమేషన్ టూల్స్, రైట్? వాట్ ఈస్ ఎన్ ఆటోమేషన్ టెస్టింగ్? టు టెస్ట్ ద అప్లికేషన్ బై యూజింగ్ ఎన్ ఆటోమేషన్ టూల్స్. బై యూజింగ్ ఎన్ ఆటోమేషన్ టూల్స్. సో హౌ వీ టెస్ట్ ద అప్లికేషన్ బై యూజింగ్ ఎన్ ఆటోమేషన్ టూల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ క్రియేట్ ఆర్ ప్రిపేర్ ఎన్ ఆటోమేషన్ స్క్రిప్ట్. ఫస్ట్ ఏం చేయాలండి? మీరు ఆటోమేషన్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ రన్ ద స్క్రిప్ట్. స్టెప్ వన్ లో ఆటోమేషన్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టెప్ టూ లో ఏం చేయాలి? ఆ స్క్రిప్ట్ రన్ చేయాలి. వెన్ యు రన్ ద స్క్రిప్ట్ దెన్ ద టూల్ విల్ పర్ఫామ్ వాట్ యు ఆర్ పర్ఫార్మింగ్ ద యాక్టివిటీస్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్. ఓకే అండి. ఇన్ ద మాన్యువల్ టెస్టింగ్ ద ఎంటైర్ థింగ్స్ డన్ బై మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ ఆర్ హ్యూమన్ బీయింగ్. మాన్యువల్ టెస్టింగ్ లో థింగ్స్ అన్ని కూడా ఎవరు పర్ఫామ్ చేస్తారు? హ్యూమన్ బీయింగ్ పర్ఫామ్ చేస్తుంది. ఆ పర్సన్ ని మనం మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ అంటారు. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ లో మనం ఓన్లీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? టు ప్రిపేర్ యాన్ ఆటోమేషన్ స్క్రిప్ట్. మన పని ఆటోమేషన్ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసి ఆ స్క్రిప్ట్ ని ఏం చేయాలి? రన్ చేయాలి. సో వెన్ యూ రన్ ద స్క్రిప్ట్ దెన్ ద సెలేనియం టూల్ విల్ పర్ఫామ్ ఆల్ ద యాక్టివిటీస్ వాట్ యు ఆర్ డన్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్. ఇప్పుడు మీరు మాన్యువల్ టెస్టింగ్ లో ఏ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారండి? అప్లికేషన్ కి ఇన్పుట్ ఇస్తారు, అప్లికేషన్ యొక్క బిహేవియర్ అబ్జర్వ్ చేస్తారు, వచ్చిన అవుట్పుట్ ని తీసుకుంటారు, ఈ అవుట్పుట్ ని ఇన్పుట్ ని కంపేర్ చేసుకొని రెండు సేమ్ అయితేనేమో టెస్ట్ కేసు ఫెయిల్ అంటారు, రెండు సేమ్ అవ్వకపోతే ఏమంటారు టెస్ట్ కేసుని? రెండు సేమ్ అయితే పాస్ అంటారు, రెండు సేమ్ అవ్వకపోతే ఏమంటారు ఫెయిల్. ఇక్కడ వరకే టెస్టింగ్. ఓకేనా? మనం ఇచ్చిన ఫంక్షనాలిటీ, మన దగ్గర ఉన్న డెవలప్ చేసిన అప్లికేషన్ మన ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవుతుందా లేదని చెక్ చేయటం మాత్రమే టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2+2 చేస్తున్నారు. 2+2 చేస్తే వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్? 4. యాక్చువల్ గా అప్లికేషన్ ఎంత ఇచ్చింది? 4. ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదని చెక్ చేయటం మాత్రమే సాఫ్ట్వేర్ టెస్టింగ్. మ్యాచ్ అయితేనేమో ఆ టెస్ట్ కేస్ ని, ఆ ఫంక్షనాలిటీని పాస్ అంటారు, మ్యాచ్ అవ్వకపోతేనేమో ఫెయిల్ అంటారు. ఓకేనా? మ్యాచ్ అయితేనేమో పాస్ అంటారు. ఆల్ టెస్ట్ కేస్, ఇలా మన దగ్గర ఉన్న ఆల్ ఫంక్షనాలిటీస్ పాస్ అయితేనేమో దీన్ని క్వాలిటీ అంటారు. ఒకవేళ ఇందులో ఏ ఒక్కటైనా పాస్ కాకపోతే దాన్నేమో, ఇక్కడ వరకే డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేయటం ఒక్కటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ, కానీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక అప్లికేషన్ ఇచ్చారండి, నువ్వు దాంట్లో 5 డిఫెక్ట్స్ ఫైన్ చేసినావు, ఆ నీ అప్లికేషన్ 5 డిఫెక్ట్స్ ఫైన్ చేసా ఇంక తీసుకొని పో అంటారా మీరు? ఓకేనా? సో మనం మాన్యువల్ టెస్టింగ్ చెప్పినప్పుడు చెప్పిన వాట్ ఈస్ ద మేజర్ గోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్? మీరు సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ కదా, మీ మేజర్ గోల్ ఏంటి? మీ మేజర్ గోల్ ఏంటి చెప్పాలి ఆన్లైన్ స్టూడెంట్స్. వాట్ ఈజ్ యువర్ మేజర్ గోల్? డెలివర్ క్వాలిటీ అప్లికేషన్ టు
అంతే కదా, క్లయింట్ కి మీరు క్వాలిటీ అప్లికే, అది ఇది మీ గోల్. ఇది దీనికి మీరు మాన్యువల్ చేస్తారా ఆటోమేషన్ చేస్తారా ఏం చేస్తారనేది కాదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ గోల్ ఏంటి, క్లయింట్ అనేవాడికి క్వాలిటీ అప్లికేషన్ ని డెలివర్ చేయాలి. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేశారు, మీ దాంట్లో 5 డిఫెక్ట్స్ వచ్చినాయి, మరి నేను డిఫెక్ట్స్ ఫైన్ చేస్తే నా పని అయిపోయిందని మీరు అప్లికేషన్ డెలివర్ చేస్తారా? అప్పుడు అది క్వాలిటీ అప్లికేషన్ అవుతుందా డెలివరీ డిఫెక్ట్ అప్లికేషన్ అవుతా కదా. సో అంటే మీ పని నాట్ ఓన్లీ ఐడెంటిఫైయింగ్ ద డిఫెక్ట్స్, యూ షుడ్ క్లోజ్ ద డిఫెక్ట్. డిఫెక్ట్స్ ఐడెంటిఫికేషన్ చేయటం ఒక్కటే మీ బాధ్యత కాదు, ఆ ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్స్ ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, యాక్చువల్ గా డిఫెక్ట్స్ ఇస్ నాట్ క్రియేటెడ్ బై యు, నాట్ క్లోజ్డ్ బై యు, ఆర్ నాట్ ఫిక్స్డ్ బై యు. ఇప్పుడు మీరు 5 డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేశారు, ఆ 5 డిఫెక్ట్స్ మీ వల్ల వచ్చినాయా, ఎవరి వల్ల వచ్చినాయి, డెవలపర్ వల్ల వచ్చినాయి. మనం ఆ డిఫెక్ట్స్ క్రియేట్ చేసే వాళ్ళమే కాదు, మనం వాటిని ఫిక్స్ చేసే వాళ్ళం కాదు. మరి మన పని ఏంటి, వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఇన్ఫార్మ్ చేయటం మన పని. ఇన్ఫార్మ్ చేసిన వాటిని డెవలపర్ ఫిక్స్ చేస్తుందా లేదని దాన్ని ఫాలో అప్ చేయటం మన పని. ఫిక్స్ చేసిన తర్వాత అది ఫిక్స్ అయిందా లేదని రీటెస్ట్ చేయటం మన పని. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేసు డెవలపర్ దాన్ని ఫిక్స్ చేయలేదనుకోండి, ఏం చేస్తారు మీరు, వీఆర్ హెల్ప్లెస్. అంతే కదా, ఇప్పుడు మీరు 2 డిఫెక్ట్స్ డెవలపర్కి రిపోర్ట్ చేశారండి, వాడు ఫిక్స్ చేయట్లేదు, మీరు పోయి ఫిక్స్ చేసుకుంటారా? బికాస్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కోడింగ్ పార్ట్ కదండి, మీకు అసలు ఆ కోడింగ్ గురించి తెలియదు కదా. మరి తెలియనప్పుడు నువ్వేం చేస్తావు, వీఆర్ హెల్ప్లెస్. మరి మన పని ఎప్పుడు, డెవలపర్ దాన్ని ఫిక్స్ చేసినప్పుడు మళ్ళీ రీటెస్టింగ్ చేయటం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ టెస్టింగ్ ద అప్లికేషన్ ఐదర్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేషన్, బట్ అవర్ గోల్ ఈజ్ టు డెలివరీ అండ్ క్వాలిటీ అప్లికేషన్ టు ద క్లయింట్ ఆర్ ఎండ్ యూజర్ ఆర్ కస్టమర్ ఎక్స్ వై జెడ్, ఎవరైనా కానీ. ఇక్కడ క్యూఏ అంటారు, క్వాలిటీ ఎష్యూరెన్స్ టీమ్. మనం ఎవరండి, క్వాలిటీ ఎష్యూరెన్స్ అంటే ఏంటి, నీకేం బాధ లేదురా బాబు, నేను నీకు మంచిగా వర్క్ చేసే అప్లికేషన్ డెలివర్ చేస్తానని మనం ఎష్యూరెన్స్ ఇవ్వటం. ఓకేనా? మీ మన వాళ్ళు అంటారుగా, అరే నీకేం బాధ లేదు, నేను అనుకున్న పోరా అంటాడు. అంటే ఏంటి, నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత నాది అని మనం ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. డెవలపర్ ఆ ఎష్యూరెన్స్ ఇవ్వలేడు. డెవలపర్ డెవలప్ చేసిన నేను డెవలప్ చేసిన అప్లికేషన్ లో డిఫెక్ట్స్ ఉండొచ్చు అని అంటాడు. ఎందుకంటాడు, యాజ్ ఏ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డెవలపర్ లెవెల్ దే ఆర్ వర్కింగ్ విత్ కోడ్ కోడింగ్ పార్ట్. డెవలపర్ అనేవాడు ఏ పార్ట్ లో వర్క్ చేస్తాడు, కోడింగ్ పార్ట్ లో, బట్ దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఆల్ ద డిఫెక్ట్స్ ఎట్ కోడ్ లెవెల్. ఓకే అండి, కోడ్ లెవెల్లో అన్ని డిఫెక్ట్స్ ని ఫైండ్ చేయడం పాసిబుల్ అవ్వదు. అందుకే డెవలపర్ అనేవాడు క్వాలిటీకి ఎష్యూరెన్స్ ఇవ్వడు. యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్ వీఆర్ టెస్టింగ్ ద అప్లికేషన్ ఎట్ అప్లికేషన్ లెవెల్, బట్ యాజ్ ఏ అప్లికేషన్ లెవెల్ వీ హ్యావ్ ఛాన్స్ టు ఫైండ్ ద ఆల్ ద మిస్టేక్స్. అండ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ డెవలపర్ నాట్ వర్కింగ్ ఇన్ ఎంటైర్ క్లయింట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే కోడ్ లెవెల్లో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేయలేరు కదా. ఎందుకు, డెలివర్ చేసిన తర్వాత కస్టమర్ అనేవాడు కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారా, దే ఆర్ వర్కింగ్ ఇన్ విచ్ లెవెల్, అప్లికేషన్ లెవెల్. బట్ వీఆర్ టెస్టింగ్ ఈజ్ ఆల్సో అప్లికేషన్ లెవెల్ కదండి. ఓకేనా? సో అందుకే నేను మీకు ఎప్పటి నుంచి చెప్తా, ఇఫ్ యు ఆర్ ద టెస్ట్ ఇంజనీర్ నాట్ బిహేవ్ లైక్ యు ఆర్ ద టెస్ట్ ఇంజనీర్, లైక్ యు ఆర్ ద ఎండ్ యూజర్, యు ఆర్ ద కస్టమర్. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ టెస్టింగ్ ద అప్లికేషన్, యు ఆర్ యూజింగ్ ద అప్లికేషన్. నువ్వు అప్లికేషన్ టెస్ట్ చేయట్లేదు, ఏం చేస్తున్నావు, యూజ్ చేస్తున్నావు. ఎలా యూజ్ చేస్తున్నాము, యాజ్ ఏ ఎండ్ యూజర్, యాజ్ ఏ కస్టమర్. ఓకేనా? నువ్వు కూడా కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నారనే విషయాన్ని అలా ఆలోచించి, తెలుగులో అంటారుగా పరకాయ ప్రవేశం అంటారు కదా, నువ్వు కూడా కస్టమర్ లో పోవాలి. నేనే కస్టమర్ని, నేను ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తాను. అంతేగాని నాకు 10 లక్షల ప్యాకేజ్ ఉంది, నేను టెస్ట్ ఇంజనీర్ నన్ను నువ్వు బిహేవ్ చేస్తే నీకు ఆ కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తారనే విషయం అర్థం అవుతుందా, అవుతుందండి, అవుతుంది కదా. ఓకేనా? సో ఇప్పుడు టెస్టింగ్ ఎలా చేస్తామని చెప్తున్నా, మాన్యువల్ గా ఆటోమేషన్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్.
వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆటో. మీరు ఇంటనే ఉంటారు, బయట మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద ఓపెనింగ్స్ ఆటోమేషన్ టెస్టింగ్ ఉన్నాయి, ఎక్కువ ఆటోమేషన్ టెస్టింగ్ మీరు వినే ఉంటారు కదా. అందరూ కూడా ఎవరు అడిగినా కూడా ఫస్ట్ నువ్వు ఆటోమేషన్ నేర్చుకున్నారా అంటున్నారు కదా. ఎందుకు? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్ట్? గుర్తుపెట్టుకోండి, ఒక అప్లికేషన్ ని 100% సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది మనం మాన్యువల్ గా పర్ఫామ్ చేయొచ్చు వితౌట్ ఆటోమేషన్ టెస్టింగ్. ఎలాంటి ఆటోమేషన్ టెస్టింగ్ లేకుండా ఒక అప్లికేషన్ 100% మాన్యువల్ లో టెస్ట్ చేసి దాన్ని క్లయింట్ కి డెలివర్ కూడా చేసుకోవచ్చు. అదే 100% ఆటోమేషన్ టెస్టింగ్ అనేది మనం ఆటోమేషన్ లో చేయొచ్చా సార్ అంటే ఎస్ ఆర్ నో. నో, ఓకేనా? 100% అప్లికేషన్ అనేది మనం ఎక్కడ చేయొచ్చు? మాన్యువల్ చేయొచ్చు, అసలు ఆటోమేషన్ యూజ్ చేయకుండా చేయొచ్చు. మరి ఈ ఈ 2-3 ఇయర్స్ నుంచి కదా ఆటోమేషన్ అంత పాపులర్ అయింది. మరి అంతకుముందు ఏ ఎలా టెస్ట్ చేస్తారు అప్లికేషన్? మాన్యువల్ గే. దేర్ ఈజ్ నో ఆటోమేషన్ టెస్టింగ్ బిఫోర్ 4 ఆర్ 5 ఇయర్స్ బ్యాక్. ఏదో ఒక చిన్న 1 ఆర్ 2 కంపెనీస్ మాత్రమే యూజ్ చేసి, మరి కంప్లీట్ ఆటోమేషన్ టెస్టింగ్ యూజ్ చేసి అసలు మాన్యువల్ లేకుండా మనం అప్లికేషన్ టెస్ట్ చేయొచ్చు సార్ అంటే నో. నువ్వు ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలన్నా కూడా కంపల్సరిగా ఏముండాలి? మాన్యువల్ టెస్టింగ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 1 టైమ్ యూ షుడ్ టెస్ట్ ద అప్లికేషన్ మాన్యువల్, దెన్ యు ఆర్ గోయింగ్ విత్ యాన్ ఆటోమేషన్ టెస్టింగ్. ఎందుకు మరి ఈ కంపెనీలన్నీ కూడా ఎక్కువ ఆటోమేషన్ టెస్టింగ్ నే ఆటోమేషన్ టెస్టింగ్ కావాలని ఎందుకు అంటనే సార్ అంటే సినారియో చెప్తూ చూడండి. ఇప్పుడు ఇంతకు ముందంతా మాన్యువల్ టెస్టింగ్ ఉంది కదా, అంటే ఇప్పుడు ప్రతి కంపెనీలో ప్రతి ప్రాజెక్ట్లో మాన్యువల్ టెస్టింగ్ ఉన్నట్టేనా లేదా? ఇప్పుడు నా కంపెనీ ఉందండి, నా కంపెనీలో ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ సరిపోని ఉన్నారు. నేను ఇప్పుడు ఆటోమేషన్ కి వెళ్ళాలనుకుంటున్నా, ఇప్పుడు నేను ఆటోమేషన్ రిక్రూట్ చేసుకుంటానా మాన్యువల్ రిక్రూట్ చేసుకుంటానా? అంతేనా? అంటే ఇప్పుడు ఉన్న కంపెనీస్ అన్ని కూడా మాన్యువల్ వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ, దే ఆర్ వర్కింగ్ ఇన్ లాస్ట్ సిన్స్ లాస్ట్ సమ్ ఇయర్స్ కదా. మరి ఇప్పుడు వాడు కొత్తగా దేనిలోకి వస్తుండు? మరి ఎవరిని రిక్రూట్ చేసుకుంటాడు? ఆటోమేషన్ చేసుకుంటాడా మాన్యువల్ చేసుకుంటాడా? అందుకే ఆటోమేషన్ కి డిమాండ్. అంతేగాని మీరు అనుకున్నట్లు అసలు మాన్యువల్ మొత్తం పోయి ఆటోమేషన్ వస్తుందని కాదు రూల్. ఇక్కడ మాన్యువల్ రిక్రూట్మెంట్ కూడా ఉంటది. ఎప్పుడు ఉంటది? అందులో ఉన్న ఎంప్లాయ్ రిజైన్ చేసినప్పుడు, ఇంకొకటి కావాల్సి వచ్చినప్పుడే ఉంటది. మరి యూజ్ రిక్రూట్మెంట్ ఉండదు కదా. ఎందుకు ఆటోమేషన్ యూజ్ రిక్రూట్మెంట్ వస్తుంది? మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదండి. ప్లస్ ఇంతకుముందు మనం 100% మాన్యువల్ చేస్తే 5 మెంబర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆటోమేషన్ ఇంట్రడ్యూస్ చేస్తే మరి ఆటోమేషన్ లో 2 మెంబర్స్ యాడ్ అవుతారు కదా. ఇప్పుడు ఇక్కడ 2 యాడ్ అయితే ఈ 5 లో ఎంతమంది ఉండాలి? 2 మెంబర్స్ తగ్గానా లేదా? అదే నేను చెప్పేది, ఇంతకుముందు 5 మెంబర్స్ కంప్లీట్ అప్లికేషన్ మొత్తం టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం 2 మెంబర్స్ ని ఎవరిని యాడ్ చేస్తున్నాము? ఈ 2 మెంబర్స్ దేన్ని టెస్ట్ చేస్తారు? ఈ మాన్యువల్ చేసే పార్ట్నే కదా చేసేది. మరి ఇప్పుడు ఈ 5 మెంబర్స్ కి ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ ఈ 3 2 మెంబర్స్ అనే వాళ్ళు రెడ్యూస్ అవుతారు. అందుకే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ అంటే తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకేనా? నువ్వు వాడు ఓన్లీ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ రిక్రూట్మెంట్ పెట్టుకొని పోయినా ఫస్ట్ నేను క్వశ్చన్లు అడిగే దేంట్లో, ఎందుకంటే ఆటోమేషన్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్. అప్లికేషన్ లో ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఓన్లీ ఒక పార్ట్ లో మాత్రమే యూజ్ చేస్తాం, ఓన్లీ ఒక పార్ట్ లో మాత్రమే అది యూజ్ అవుతుంది. అది కూడా ఎప్పుడు? ఒక 1 టైమ్ ఎంటైర్ అప్లికేషన్ ని ఎలా చేయాలి మనం టెస్టింగ్? మాన్యువల్ లో చేయాలి. సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అది ఆప్షనల్, నాట్ యాన్ మ్యాండేటరీ. ఆప్షనల్ గా, ఆప్షనల్ మ్యాండేటరీ. కాకపోతే ఇప్పుడు ఎందుకు దాన్ని మళ్ళీ మ్యాండేటరీ కింద తీసుకొస్తున్నారు? ఎక్కువ రిక్రూట్మెంట్ ఎందుకు జరుగుతుంది సార్ అంటే చూద్దాం చూడండి సినారియోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంది, ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ నేను మాన్యువల్ లో టెస్ట్ చేస్తున్నప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏ టెస్టింగ్ చేస్తుండే మాన్యువల్ గా? ఫస్ట్ మనం టెస్ట్ కేసెస్ రాసిన తర్వాత ఫస్ట్ చేసే టెస్టింగ్ ఏమంటారు? నార్మల్ టెస్టింగ్ అంటారు. నార్మల్ టెస్టింగ్ అంటే ఏం వస్తుంది? ఇందులో యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది, రెస్పాండ్ అవ్వాలండి, ఫంక్షనాలిటీ వస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది, ఫంక్షనాలిటీ. ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి నీ దగ్గర? ఒక 50 టెస్ట్ కేసెస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 50 టెస్ట్ కేసెస్ ని ఫస్ట్ ఎలా ఏం చేయాలి? నార్మల్ టెస్టింగ్ ఎలా చేయాలండి? మాన్యువల్ ఆటోమేషన్? మాన్యువల్ ఆటోమేషన్? మాన్యువల్ లో ఏమేం చేస్తారు? యూజర్ ఇంటర్ఫేస్ చేస్తారు,
ఈ మీకు ఆల్రెడీ వచ్చు కదా, యూజర్ ఇంటర్ఫేస్ చేయటం వచ్చు, ఫంక్షనాలిటీ చేయటం వచ్చు. ఇందులో మీకు సమ్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ పాస్ వస్తాయి, సమ్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ ఏం వస్తాయి, ఫెయిల్ ఫెయిల్ వస్తాయి. అవుతుంది. వస్తే అన్ని పాస్ రావచ్చు, లేకపోతే కొన్ని ఫెయిల్ రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 45 టెస్ట్ కేసెస్ పాస్ వచ్చినాయి అనుకోండి, ఒక 5 టెస్ట్ కేసెస్ ఫెయిల్ వచ్చినాయి అనుకోండి, ఎనీ ప్రాబ్లం హియర్? నో కదా. నార్మల్గా టెస్టింగ్ చేసినప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ టెస్ట్ కేసెస్ అది కామన్ థింగ్ కదండి, అవునా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ 5 ఏదైతే ఫెయిల్ టెస్ట్ కేసెస్ వచ్చినాయో ఆ ఫెయిల్ టెస్ట్ కేసెస్ ని డిఫెక్ట్స్ రిపోర్ట్ చేసుకోవటం అనేది, డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ చేసుకుంటాం మనం ఇక్కడ, అవునా? డిఫెక్ట్ లైఫ్ సైకిల్ స్టార్ట్ చేసుకొని ఆ డిఫెక్ట్ ని రిపోర్ట్ చేసుకుంటాం, ఆ డిఫెక్ట్ ని ట్రాక్ చేస్తాం, అది కామన్ థింగ్. ఎన్ని డిఫెక్ట్స్ ని, 5. ఇప్పుడు ఈ 45 పాస్ అయింది కదా, ఈ పాస్ అయిన వాటితోటి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఉందా? ఎందుకు? అవి ఆల్రెడీ పాస్ టెస్ట్ కేసెస్ కదా. ఎస్ఆర్ను ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్, ఒక ఫంక్షన్, ఒక అప్లికేషన్ ఉందండి. ఈ అప్లికేషన్ మొత్తంలో నాకు ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి? 50. ఇప్పుడు ఈ అప్లికేషన్ డెవలప్ చేసింది ఎవరు? డెవలపర్. ఎలా డెవలప్ చేసిందండి? దాని కోడ్ రాస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 50 ఆ అప్లికేషన్ సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ రాసింది అనుకుంది. ఎంత ఎంత కోడ్ ఉందంటే ఒక 200 లైన్స్ ఆఫ్ కోడ్ రాసింది అనుకుంది. ఎంత కోడ్ రాసిందండి? ఈ ఈ కోడ్ ని అప్లికేషన్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేస్తేనే మీరు ఏం చేశారు, టెస్టింగ్ చేశారు. డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనేమో కోడ్ ఉంటుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏముంటది, అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి మీరు ఎన్ని టెస్ట్ కేసెస్ రాసుకున్నారు? 50 టెస్ట్ కేసెస్ రాసుకున్నారు. ఈ డెవలపర్ అప్లికేషన్ లోకి ఫార్వర్డ్ చేసి యూఆర్ఎల్ ని పంపిస్తే, ఇప్పుడు మీరు ఈ యూఆర్ఎల్ ని, ఈ 50 టెస్ట్ కేసెస్ ఏం చేశారు, అందులో ఉన్న టెస్ట్ స్ట్రిప్స్ ఫాలో అవుతూ టెస్ట్ డేటాని యూజ్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ ని, యాక్చువల్ ని మార్క్ చేసుకొని రెండింటిని కంపేర్ చేసుకొని పాస్ ఆర్ ఫెయిల్ మార్క్ చేసుకుంటూ వచ్చారు, రైటా? ఇందులో ఏం డౌట్ లేదు కదా, ఇది నార్మల్ మాన్యువల్ టెస్టింగ్. ఓకే అండి. ఇప్పుడు ఈ ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ ఎందులో ఉన్నాయి, ఈ 200 లైన్స్ ఆఫ్ కోడ్ లోనే ఉన్నాయి కదా. మరి ఈ పాస్ అయిన టెస్ట్ కేసెస్ ఇందులో ఉన్నాయండి, ఇందులోనే ఉన్నాయి కదా. ఈ ఫెయిల్ అయిన, పాస్ అయిన అన్ని కూడా ఏ కోడ్ లో ఉన్నాయి, ఈ కోడ్ లోనే ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు డెవలపర్ కి మీరు ఏం చేశారు, అరే బాబు నేను 5 డిఫెక్ట్స్ ఫైన్ చేశాను, 5 డిఫెక్ట్స్ ని రిపోర్ట్ చేశారు. మీరు రిపోర్ట్ చేసిన తర్వాత డెవలపర్ మరి 5 ఫిక్స్ చేయాలా లేదా? మరి దీన్ని ఫిక్స్ చేయాలంటే ఏం చేంజ్ చేయాలండి, రాసిన కోడ్ ని చేంజ్ చేయాలా లేదా? చేంజ్ చేస్తే మాడిఫై అవుతుందా, చేయకపోయినా అవుతుందా? చేస్తే అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక డిఫెక్ట్ సంబంధించిన కోడ్ ఇక్కడ మిస్టేక్ ఉంది అనుకో, మిస్టేక్ ఉంది, మరి దీన్ని మాడిఫికేషన్ చేసినప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ లో ఎక్కడైనా చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుందని 100% చెప్పలేము, బట్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్, దేర్ ఈజ్ ఏ ఛాన్స్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు కాలుకి దెబ్బ తగిలిందని పోతే వాడు కడుపులో మంట రాకుండా టాబ్లెట్ రాసిస్తాడు, గ్యాస్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ రాస్తాడా? కాలుకి దెబ్బ తగిలితే గ్యాస్ ఎందుకు వస్తుందండి, అవునా? అవునా కదా. తలకానే పుడుతుందంటే కళ్ళకి ఏం రాస్తాడు, స్పెడ్స్ రాస్తాడు. తలనే పుడితే తలకు రాయాలి కదా స్పెడ్స్, మరి కళ్ళకి ఎందుకు, అర్థమైందా? అంటే ఇవన్నీ ఏంటి, ఒకటే పార్ట్ కదా, ఇవన్నీ ఒకటే పార్ట్ కదండి. అంటే దానికి దానికి లింక్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే, డెవలపర్ రాసిన కోడ్ లో ఎక్కడైనా మాడిఫికేషన్ చేస్తున్నప్పుడు ఆ మాడిఫికేషన్స్ అనేవి రిమైనింగ్ లైన్స్ మీద ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? చెప్తే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ ఉంది అనుకోండి, బైక్ హెడ్ కి మెయిన్ లైట్ ఉందండి, ఇటువైపు ఇండికేటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక సబ్ లైట్ ఉంది అనుకోండి, ఓకేనా? ఇంకా దీంట్లో ఈ వైర్లు అన్ని ఇందులోనే ఉంటాయి కదా, ఈ వెనకొచ్చే లైట్ యొక్క వైర్లు కూడా ఇక్కడే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు, సార్ నా మెయిన్ లైట్ వెలగట్లేదని మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళారు, ఓకే అండి. ఇప్పుడు మీరు దీని అన్నిటిని టెస్ట్ చేస్తే మీ డిఫెక్ట్ ఎక్కడో దొరికింది, మెయిన్ లైట్ లో, ఇది టెస్టింగ్ అనుకోండి. అన్ని టెస్ట్ చేశారు, బ్రేక్ టెస్ట్ చేశారు, యాక్సిలరేటర్ అన్ని చెక్ చేశారు, మీ డిఫెక్ట్ ఎక్కడ వచ్చింది, మెయిన్ లైట్ లో వచ్చింది. ఈ మెయిన్ లైట్ కోసం మీరు ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మెకానిక్ అనేవాడు ఈ మెయిన్ లైట్ ని రిపేర్ చేస్తా, రిమైనింగ్ వాటిని జడగొడతాడా? మెయిన్ లైట్ ని రిపేర్ చేస్తారు కదా, అంతేనే రిమైనింగ్ వాటిని జడగొడతారా? ఫస్ట్ జడగొట్టాడు కదా. సో వీడు దీన్ని రిపేర్ చేసేటప్పుడు ఈ రిమైనింగ్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయో ఉండవా? ఉంటాయో ఉండవండి. ఈ రిపేర్ చేసేటప్పుడు
మేబీ దేర్ ఈస్ ఏ ఛాన్స్ రిమైనింగ్ వాటికి ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేనా, ఇప్పుడు మెకానిక్ ఈ లైట్ ని ఫిక్స్ చేసిండు, ఈ లైట్ ని టెస్ట్ చేయదు, ఈ లైట్ వస్తుందా రావట్లేదా అని చెక్ చేసుకోవటం రీటెస్టింగ్. ఓకేనే, ఆ డిఫెక్ట్ ఫిక్స్ అయిందా లేదా చెక్ చేసుకోవటం ఏంటి, రీటెస్టింగ్. రీటెస్టింగ్ చేశారు, అది వెలుగుతుంది, ఆ బాబు వెలుగుతుంది బాగు అన్నాడు. నువ్వు మళ్ళీ బైక్ తీసుకొచ్చిన తర్వాత ఈ మెయిన్ లైట్ వెలుగుతుంది కానీ ఇండికేటర్స్ వెలగట్లేదు. అంటే ఇప్పుడు మీరేమనుకుంటారు, ఈ మెకానిక్ అనేవాడు కావాలని ఇండికేటర్లు పాడు చేసింది అనుకుంటారా మీరు? మరి ఎందుకు పాడైనాయి? వాడు దాన్ని ఏం చేయలేదు కదా. ఎందుకు చేయలేదంటే ఇవన్నీ కూడా ఇందులో పార్టే కాబట్టి ఇది చేసేటప్పుడు బై మిస్టేక్ వాటికి ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్సెస్. మీరు ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ అనేవి పాస్ ఆ ఫెయిల్ పాస్, మరి ఇప్పుడు చెక్ చేస్తే దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత చెక్ చేస్తే ఏమొచ్చింది, ఫెయిల్ కదా. దాన్నే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, డెవలపర్ ఎప్పుడైతే మాడిఫికేషన్ చేసిండో కోడ్ లో ఆ మాడిఫికేషన్స్ వల్ల ఆల్రెడీ పాస్ అయిన టెస్ట్ కేసెస్ కి ఏదైనా ఎఫెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవటాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఆటోమేషన్ టెస్టింగ్ లో ఓన్లీ రిగ్రెషన్ టెస్టింగ్ మాత్రమే చేయటానికి పాజిబుల్ అవుతుంది. అదేనా, ఇప్పుడు డెవలపర్ ఈ 5 డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేసిన తర్వాత ఈ 5 డిఫెక్ట్స్ ఫిక్స్ అయినాయా లేదా చెక్ చేసుకోవటాన్ని రీటెస్టింగ్ అంటే, ఈ 5 డిఫెక్ట్స్ ఫిక్స్ చేయటం వల్ల ఈ 45 పాస్ అయిన టెస్ట్ కేసెస్ కి ఏదైనా ఎఫెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవటాన్ని ఏమంటారు, రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు నువ్వు ఈ 50 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ 45 టెస్ట్ కేసెస్ టెస్ట్ చేయడానికి 2 డేస్ పట్టింది అనుకో. 45 చేయడానికి ఎన్ని రోజులు పట్టిందండి, 2 డేస్. ఇప్పుడు డెవలపర్ ఈ డిఫెక్ట్ ని ఫిక్స్ చేసినప్పుడు మళ్ళీ వీటిని టెస్ట్ చేయాలంటే మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది, నీకు 2 డేస్ పడుతుందా లేదా? ఇప్పుడు డెవలపర్ 5 ఒకేసారి ఫిక్స్ చేయాల. ఎందుకు 5 ఒకేసారి ఫిక్స్ చేయడు, వాడికి డిఫరెంట్ సివియారిటీ ప్రియారిటీ ఉంటుంది కదా. ఓకే అండి, ఫస్ట్ దానికి హై సివియారిటీ ఉంది, రెండో దానికి మిడిల్ ఉంది, మూడో దానికి లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ దేన్ని ఫిక్స్ చేస్తాడు, హైని ఫిక్స్ చేస్తాడు, మిగిలిన వాటిని తర్వాత ఫిక్స్ చేస్తాడు కదా. మరి ఇప్పుడు ఈ హై సివియారిటీని ఫిక్స్ చేసినప్పుడు నువ్వు ఈ 45 చెక్ చేయాలా లేదా? వన్ టైం చేసినట్టే కదా, అప్పుడు ఎన్ని రోజులు పట్టింది మీకు, నార్మల్గా 2 డేస్ పట్టింది. ఈ ఒకటి ఫిక్స్ చేసినప్పుడు మళ్ళీ 2 డేస్ పడుతుంది కదా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీడు మళ్ళీ మిడిల్ సివియారిటీని ఫిక్స్ చేసిండు, అప్పుడు మళ్ళీ 45 టెస్ట్ చేయాలా లేదా? కొన్ని రోజుల తర్వాత లో సివియారిటీని ఫిక్స్ చేసిండు, మళ్ళీ ఫిక్స్ చేయాలా లేదా? ఇలా చేసిన వాటినే మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టెస్ట్ చేయాల్సి వస్తుందా లేదా? ఇప్పుడు ఈ ఈ 2 డేస్ పట్టడానికి మాన్యువల్ టెస్టింగ్ కదా. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ఫస్ట్ చేసినప్పుడు ఈ 45 పాస్ అయినాయి, రెండోసారి చేసినప్పుడు పాస్ అయినాయి, మూడోసారి చేసినప్పుడు పాస్ అయినాయి, నాలుగోసారి చేయమంటే ఏమంటారు మీరు, ఏ అందులో ఏ మిస్టేక్స్ లేవు సార్, పద్దాకలు చేయటం అంటే ఐదు తర్వాత కూడా పాస్ అయితే అంటారా అందరా? బికాజ్ వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, మనం ఏం చేస్తాం, చేసిన పని నెంబర్ ఆఫ్ టైమ్స్ కంటిన్యూస్ గా చేయలేస్తామా? చేయలేం కదా. ఎందుకు చేయలేము, ఎందుకు చేయలేము, మనకు బోరు. ఇప్పుడు నేను రోజుకు ఒక క్లాస్ కొత్త చెబితే మీరు వింటారు, ఇవాళ చెప్పిందే రేపు చెబితే ఆ 2 రోజు వింటారు, 3 రోజు, ఒక 10 రోజులు అదే చెబితే 11 రోజు వింటారా? ఒక్కడు కూడా కంటికి కనిపించడు నాకు. ఎందుకు కనిపించడు, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ఒకటే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే ఏమవుతుందండి, బోర్ కొట్టేది. అర్థమైందా? బట్ మిషన్స్ అనే వాటికి బోర్ ఉంటుందా? మరి నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వరకు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు, అన్ని పాస్ అయితే లేని టెస్ట్ చేయకుండా పాస్ అని మార్క్ చేస్తాం. మరి ఈ ప్లేస్ లో ఎర్రర్ రావడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా? మరి అలాంటప్పుడు ఈ అప్లికేషన్ లో డిఫెక్ట్స్ ఉంటాయా ఉండవా? ప్లస్ ఇక్కడ నువ్వు ప్రతిసారి ఎన్ని రోజులు పడుతుందండి, 2 డేస్, 2 డేస్ పడుతుంది కదా, పడుతుందా లేదా? మళ్ళీ వచ్చింది. ఇలా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సేమ్ టెస్ట్ కేస్ ని ఎగ్జిక్యూట్ చేయటం వల్ల టైం వేస్ట్ ప్రాసెస్ ఉంది. అందుకే ఈ టెస్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో, పాస్ టెస్ట్ కేసెస్, వాటిని మనం ఎందులో టెస్ట్ చేస్తాము, ఆటోమేషన్ లోకి మూవ్ అవుతాం. అంటే మనం ఆటోమేషన్ లో టెస్ట్ చేయాల్సింది ఏ పార్ట్నండి, రిగ్రెషన్ టెస్టింగ్ అనే పార్ట్ని. ఓన్లీ ఈ పార్ట్ ఒక్కదాన్ని మాత్రమే మీరు ఆటోమేట్ చేయగలుగుతారు. నార్మల్ టెస్టింగ్ ని ఆటోమేషన్ చేయలేరు, రీటెస్టింగ్ ని కూడా ఆటోమేషన్ చేయలేరు. మీరు చేసేది ఓన్లీ ఏ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ ని మాత్రమే. ఆటో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, డెవలపర్ డిఫెక్ట్స్ కోడ్ లో చేంజెస్ చేసినప్పుడు ఆల్రెడీ పాస్ అయిన వాటి మీద ఎఫెక్ట్ అవుతుందో లేదో చెక్ చేయటమే రిగ్రెషన్.
అంటే మీరు రిగ్రెషన్ లో చేసేది పాస్ అయిన టెస్ట్ కేసెసా ఫెయిల్ అయిన టెస్ట్ కేసెసా? పాస్ అయినాయి కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ పాస్ అయిన టెస్ట్ కేసెస్ మళ్ళీ ఫెయిల్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా తక్కువ ఛాన్సెస్ ఉంటాయా? తక్కువే కదా. ఇప్పుడు వాడు కరెక్ట్ డెవలపర్ అయినప్పుడు, ఇందాక మనం చెప్పినప్పుడు వాడు కరెక్ట్ మెకానిక్ అయినప్పుడు, మెయిన్ లైట్ చూసినప్పుడు వాడికి తెలుస్తుందా లేదా ఎక్కడ ఎఫెక్ట్ ఉందని? మరి వాడు చెక్ చేసుకుంటుందా లేదా? దెర్ ఈజ్ యాన్ రేర్ ఛాన్సెస్ టు గెట్ ద డిఫెక్ట్ ఇన్ రెగ్రెషన్ టెస్టింగ్. రెగ్రెషన్ టెస్టింగ్ లో డిఫెక్ట్స్ రావటానికి రేర్ ఛాన్సెస్ ఉంటాయి. మరి ఆ రేర్ ఛాన్సెస్ కూడా మనం వదిలేస్తామా? వదిలేం కదా. ఇప్పుడు మీరు చేయలేదు, ఆ ఒక్క డిఫెక్ట్ ఉంటే మళ్ళీ డిఫెక్ట్ అప్లికేషన్ ఇచ్చినట్టే అవుతుంది కదా, అవునా కాదండి? సో అసలు ఈ రిగ్రెషన్ టెస్టింగ్ అనేది ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేస్తుంది సార్? ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేస్తాం? ఒకటి, డిఫెక్ట్ అనేది ఫిక్స్ చేసినప్పుడు. డెవలపర్ ఎక్కడ ఫిక్స్ చేస్తారని చెప్పారు? డెవలపరు రాసిన కోడ్లో కదా, ఏదైతే కోడ్ రాసిందో ఆ కోడ్ ను మాడిఫై చేస్తేనే కదండి ఫిక్స్ చేసినట్టు. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ కి న్యూ మాడ్యూల్ని కానీ లేదా ఆ దానికి ఏదైనా ఎన్హాన్స్మెంట్స్ చేసినప్పుడు. ఎన్హాన్స్మెంట్స్ తెలుసా? ఎన్హాన్స్మెంట్స్ అంటే ఆల్రెడీ ఒక పార్ట్ ఉంది, దానికి ఇంకో పార్ట్ యాడ్ చేసినా, దానికి ఇంకేదైనా ఫంక్షనాలిటీని యాడ్ చేసిన, మరి యాడ్ చేయాలన్నా కూడా ఏం చేయాలండి? కోడ్ మార్చాలి కదా. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందండి, చూడండి, యూజర్ నేము పాస్వర్డ్ లాగిన్ బటన్ ఉంది. ఈ అప్లికేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది, రిగ్రెషన్ అన్ని అయిపోయినాయి, రన్ అవుతుంది. ఇప్పుడు కస్టమర్ ఏమంటే, క్లయింట్ వచ్చి, అరే బాబు నాకు ఇక్కడ క్యాప్చా కోడు రాయండి అన్నాడు. ఇప్పుడు ఈ క్యాప్చా కోడ్ కి, ఇప్పుడు ఈ రెండిటికి కోడ్ ఎక్కడుందండి? ఈ రెండిటికి కోడ్ ఎక్కడుంది? డెవలపర్ దగ్గర ఉంది. ఇప్పుడు క్యాప్చా కోడ్ క్రియేట్ చేయాలంటే ఎవరు చేయాలి? డెవలపర్ చేయాలా టెస్ట్ ఇంజనీర్ చేయాలా? డెవలపర్ చేయాలి కదా. మరి డెవలపర్ ఇక్కడ క్యాప్చా కోడ్ అనే బటన్ ని యాడ్ బాక్స్ ని యాడ్ చేయాలంటే ఈ కోడ్ కి మళ్ళీ కోడ్ ని యాడ్ చేయాలా లేదా? ఎప్పుడైతే డెవలపర్ న్యూ కోడ్ ని ఎగ్జిస్టింగ్ కోడ్ కి యాడ్ చేసిందో, ఈ న్యూ కోడ్ ఎగ్జిస్టింగ్ కోడ్ మీద ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా? సో న్యూ మాడ్యూల్ ని యాడ్ చేసినా, ఎన్హాన్స్మెంట్ చేసినా, లేదా లేదా ఇంటిగ్రేషన్ చేసినా. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? మాడ్యూల్స్ అన్నిటిని ఇండివిజువల్ గా డెవలప్ చేస్తారు కదా, వాటన్నిటిని మళ్ళీ క్లబ్ చేస్తారు కదా, క్లబ్ చేస్తారు కదా. ఆ క్లబ్ చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలి? రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ వన్, మీరు రిపోర్ట్ చేసిన డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేసినప్పుడు చేయాలి. న్యూ మాడ్యూల్ని యాడ్ చేసిన, ఎన్హాన్స్మెంట్ చేసిన, ఇంటిగ్రేషన్ చేసిన. ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అంటారు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్, ఒకవేళ అప్లికేషన్ అనేది స్లోగా రన్ అవుతుంది, దాని స్లో స్పీడ్ పెంచడం కోసం కూడా డెవలపర్ ఏం చేయాలి? కోడ్లో ఏదో ఒకటి మాడిఫికేషన్ చేయాలి కదండి. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఇష్యూ అంటే ఏంటి? అప్లికేషన్ లో మీకు, మీరు ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు ఎలాంటి డిఫెక్ట్స్ రాలేదు, కానీ అప్లికేషన్ స్లోగా రన్ అవుతుంది. వాటిని ఏమంటారంటే హిడెన్ డిఫెక్ట్స్ అంటారు. ఏదైనా హిడెన్ డిఫెక్ట్స్ ఉండటం వల్ల అప్లికేషన్ స్లోగా రన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం ఏం చేస్తామండి? రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఒక అప్లికేషన్ ఉందండి, అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్లో 250 టెస్ట్ కేసెస్ అయినాయి, అన్ని టెస్టింగ్స్ చేశారు, క్వాలిటీ అప్లికేషన్ని క్లయింట్కి డెలివర్ చేశారు. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఈ అప్లికేషన్ని యూజ్ చేసుకుంటాడు. 2 ఇయర్స్ నుంచి అప్లికేషన్ ఏం చేస్తాడు? యూజ్ చేస్తాడు. ఇందులో 4 మాడ్యూల్స్ ఉన్నాయి. 4 మాడ్యూల్స్ కి ఎంత కోడ్ రాసిండు? 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసిండు డెవలప్. ఓకేనా? మీరు ఈ 250 టెస్ట్ కేసును ఫస్ట్ ఎలా చెక్ చేశారు? మాన్యువల్ గా చెక్ చేశారు. మరి దీన్ని ఆటోమేషన్ యూజ్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ దట్ ఈ 250ని ఆటోమేషన్ లో కూడా కన్వర్ట్ చేసి ఉంటారా లేరా? ఆటోమేషన్ టెస్టింగ్ లో కూడా కన్వర్ట్ చేశారు. ఇది డెలివర్ చేశారు, వాడు 2 ఇయర్స్ నుంచి అప్లికేషన్ యూజ్ చేసుకుంటాడు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఈ క్లయింట్ వచ్చి నా దాంట్లో ఇంకొక మాడ్యూల్ని యాడ్ చేయాలి అంటాడు. ఇంకో మాడ్యూలే. ఇప్పుడు ఈ ఇంకో మాడ్యూల్ అనేది సేమ్ అప్లికేషన్కి యాడ్ చేస్తారా, అది సపరేట్ అప్లికేషన్ అవుతుందా? సేమ్ అప్లికేషన్కే కదా. అంటే ఈ మాడ్యూల్కి రాసిన కోడ్ కూడా డెవలపరు ఈ 1000 లైన్స్ ఆఫ్ కోడ్కి యాడ్ చేయాలా లేదా? దీనికి 200 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది అనుకోండి, అవునా? ఇప్పుడు మీరు ఈ 200 లైన్స్ ఆఫ్ కోడ్కి ఒక 50 టెస్ట్ కేసెస్ రాశారు. ఈ టెస్ట్ కేసెస్ నార్మల్గా టెస్ట్ చేసుకోవాలి లేదా?
మరి ఈ కోడ్ ని దీనికి యాడ్ చేసినప్పుడు ఈ ప్రీవియస్ 4 మాడ్యూల్స్ ని మళ్ళీ మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదండి. ఈ 4 మాడ్యూల్స్ ని మీరు ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు మీకు 1 మంత్ పట్టింది, మళ్ళీ ఇప్పుడు దీన్ని చేయాలంటే మళ్ళీ 1 మంత్ పడుతుందా లేదా? అప్పుడు మాన్యువల్ గా చేసిన పర్సన్ 2 ఇయర్స్ అదే కంపెనీలో ఉండాలని రూల్ ఉంటుందా? ఉంటదండి. వాడు రాసిన టెస్ట్ కేసెస్ వేరే వాడికి అంత ఈజీగా అర్థమవుతాయా? అవును కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త పర్సన్ పోతే వాడేం చేయాలి? ఫస్ట్ ఈ 4 మాడ్యూల్, ఇది ఆల్రెడీ అయిపోయిన చరిత్ర కదండి, దాన్ని మళ్ళీ వాడు మళ్ళీ అనాలిసిస్ చేసుకోవాలి, ఆ కేసెస్ చెక్ చేసుకోవాలి, అవన్నీ చేయాలి. ఇలా కాకుండా ఈ 4 మాడ్యూల్స్ కి మీరు ఇక్కడ ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసి ఉంటారు కదా, డైరెక్ట్ గా ఈ 4 మాడ్యూల్స్ ని ఆటోమేషన్ టెస్టింగ్ లో రన్ చేస్తారు. అదేనా, ఇలా చేయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ అనేది టెస్ట్ ఇంజనీర్ మీద డిపెండ్ అయి ఉండదు. ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి ఉంటుంది కదా, ఏదైనా చిన్న చిన్న వర్షన్ అప్డేట్ అయింది, బ్రౌజర్ అప్డేట్ అయింది, ఏదైనా అప్డేట్ ఉంటే ఆ మాడిఫికేషన్ చేసుకొని డైరెక్ట్ గా ఈ స్క్రిప్ట్ ని రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే వితౌట్ హ్యూమన్ ఇంట్రాక్షన్. హ్యూమన్ అనేవాడు డైరెక్ట్ గా హ్యూమన్ బీయింగ్ ఉంటాడు బట్ కంప్లీట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే అండి. హ్యూమన్ బీయింగ్ ఉంటాడు బట్ కంప్లీట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గర మీరు ఇంట్లో ఏమంటారు ఇవి ఉంటాయి కదా, పిండి ఉంటది కదండి, పిండి మామూలుగా ఇది ఉంటది కదా, రోల్ అంటారు కదా, రోల్లో వేసి తిప్పుతుంటే మీరు లేకుండా దాంట్లో వేసి తిరిగంటే తిరిగిద్దా? అదే మీరు గ్రైండర్లో వేయండి, మీరు వేసి అందులో వాటర్ పోసి స్విచ్ ఆన్ చేస్తే మీరు ఉండాల్సిన అవసరం ఉంటుందా? దాన్ని ఏమంటారు ఆటోమేటిక్ అంటారు. దీన్ని ఏమంటారు మరి ఆటోమేటిక్ అంటే అదే పోయి డబ్బాలో ఉన్న పిండి పెట్టుకొని బాక్స్లో నీళ్లు పోసుకొని అదే స్విచ్ చేసుకొని అదే తిరుగుతుందా? ఆటోమేషన్ అయినా కూడా హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది బట్ నాట్ యాన్ 100%. మాన్యువల్లో 100% ఉండాలి, ఆటోమేషన్ లో ఒక 10% 20% ఉంటుంది. 80% ఆఫ్ మన వర్క్ ని ఏం చేస్తుందండి ఆటోమేషన్ సేవ్ చేస్తుంది. మీరు దాంట్లో వేసి అవన్నీ అని వాషింగ్ మిషన్ ఉందండి, నువ్వు మాన్యువల్ ఉతుక్కోవాలంటే నువ్వే ఉండాలి, మొత్తం A to Z నువ్వే చేయాలి కదా. అదే ఆటోమేషన్ అయితే ఏంటి, అందులో ఆ క్లాత్స్ అన్ని వేస్తారు, దానికి కావాల్సిన అన్ని వేసి ఆ దాంట్లో స్విచ్ ఆన్ చేసి ఏదైతే ఫార్ములా ఉందో అది పెట్టుకొని ఆన్ చేసిపోతారు. మీ మీ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, 10 or 20% ఉంది, రిమైనింగ్ 80% ఎవరు చూసుకుంటారు, మిషన్ చూసుకుంటుంది. ఇక్కడ కూడా ఆటోమేషన్ టెస్టింగ్ అంటే అదే స్క్రిప్ట్ రాసుకొని అదే రన్ చేసుకోదు, ఇందులో కూడా మీ పర్సంటేజ్ 20 to 30% ఉంటుంది, రిమైనింగ్ 70% ఆఫ్ ద టైం అనేది మీకు ఏమవుతుందండి, అదేనా? అసలు యాక్చువల్ గా ఏదైనా అప్లికేషన్ మాన్యువల్ గా చేయాలా ఆటోమేషన్ చేయాలా సార్ అంటే మాన్యువల్ గా చేయాలి, ఆటోమేషన్ లో చేయొద్దు. ఎందుకు సార్ అంటే మాన్యువల్లో నేను చేస్తున్నప్పుడు నేను అసలు ఈ అప్లికేషన్ ఏంటనేది అనాలిసిస్ చేసుకుంటా బట్ టూల్ చేసుకోలేదు కదా. ఇప్పుడు మీరు రోడ్లో తిప్పుతున్నారు, చిన్నపిల్లగాడు వచ్చి చేయి పెడతాడు, నువ్వు నా పని తిప్పటమే తిప్పుతావు అవుతుంది, అదే గ్రైండర్లో చేయి పెడితే ఆ బాబు చేయి పెట్టి నన్ను ఆగుతుందా? అదే అవుతుందండి. ఇక్కడ కూడా అంతే, మీరు మాన్యువల్ గా అప్లికేషన్ టేక్ చేస్తున్నప్పుడు అసలు ఈ అప్లికేషన్ ఏంది, దీని బిహేవియర్ ఏందనేది అనాలిసిస్ చేసుకుంటారు బట్ టూల్ చేసుకోదు కదా. మీరు ఏదైతే స్క్రిప్ట్ రాశారో అదే స్క్రిప్ట్ ఏం చేస్తుంది రన్ చేస్తుంది. మరి అయినా మనం ఎందుకు పోతున్నాం సార్ ఆటోమేషన్ కంటే, మనం ఆటోమేషన్ లో టెస్ట్ చేసేది ఏ టెస్ట్ కేసెస్ అండి, ఏ టెస్ట్ కేసెస్? ఆల్రెడీ పాస్ అయిన టెస్ట్ కేసెస్. మరి మనం ఆటోమేషన్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తున్నాము, ఒక వన్ టైమ్ మాన్యువల్ గా చేసిన తర్వాత చేస్తున్నాం, డైరెక్ట్ గా మనం అప్లికేషన్ ఏంగులని ఆటోమేషన్ కి వెళ్ళట్లేదు కదా. వన్ టైం ఏం చేస్తున్నాము మరి మాన్యువల్ లో వన్ టైం చేసినప్పుడు, అప్పుడు మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ అనేవాడు అనాలిసిస్ చేసుకుంటాడు కదా కోడ్ అంతా, అసలు ఈ అప్లికేషన్ ఏంటనేది. అంటే మాన్యువల్ టెస్టింగ్ లోనే 100% డిఫెక్ట్స్ అనేవి ఏమవుతాయి, ఫిక్స్ అవుతాయి. ఆటోమేషన్ టెస్టింగ్ లో డిఫెక్ట్స్ రావటం అనేది వెరీ లిటిల్ థింగ్. ఓకేనా. ఈ ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా పర్ఫామ్ చేస్తామో, రిగ్రెషన్ టెస్టింగ్ ఎలా పర్ఫామ్ చేస్తాం సార్ అంటే, దీన్ని కూడా మాన్యువల్ గా ఆటోమేషన్ లో చేయొచ్చు. ఆటోమేషన్ లో చేయాలంటే మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ సెలీనియం అనే టూల్ కావాలి. ఓకేనా. మనం చెక్ చేసేది వెబ్ అప్లికేషన్ కదా, నార్మల్ గా మనం ఎలా చెక్ చేస్తాము, బ్రౌజర్స్ ద్వారా చెక్ చేస్తాం, బట్ ఇక్కడ మాత్రం మనకి డ్రైవర్స్ అని ఉంటాయి. అక్కడేమో బ్రౌజర్స్ అంటారు, ఇక్కడేమో డ్రైవర్. ఏమేమి డ్రైవర్స్ ఉంటాయండి, క్రోమ్ డ్రైవర్ కానివ్వండి, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ డ్రైవర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్ తోటి
టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఎలా టెస్ట్ చేస్తున్నాం అండి ఈ అప్లికేషన్ ని? జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎలా టెస్ట్ చేస్తున్నాము? జావా జావాలో మీకు కంప్లీట్ జావా అవసరం లేదు కదా, ఓన్లీ కోర్ జావా పార్ట్ మాత్రం తెలిసి ఉండాలి. అంటే కోర్ జావా అంటే ఏం రావాలి మీకు? ఏం ఉండాలి ఇక్కడ? జేడీకే ఉండాలి. ఏం ఉండాలి? జేడీకే ఉండాలి, సెలేనియం టూల్ ఉండాలి, డ్రైవర్స్ ఉండాలి, మరి స్క్రిప్ట్ రాయాలి కదా. ఈ స్క్రిప్ట్ రాయటానికి ఇంకేం ఉండాలి? ఏం ఉండాలి? ఎక్లిప్స్ ఐడి ఉండాలి. ఎక్కడ రాయాలి స్క్రిప్ట్? ఎక్లిప్స్ లో. ఎలా రాయాలి? జావాని యూజ్ చేసుకొని. ఎలా టెస్ట్ చేయాలి? సెలేనియం టూల్. ఎక్కడ టెస్ట్ చేయాలి? ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలి? మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. ఫస్ట్ జావాని ఇన్స్టలేషన్ చేసుకోవాలి, తర్వాత ఎక్లిప్స్ ని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఈ ఎక్లిప్స్ కి ఈ జావాని సెలెనియం రెండింటిని ఏం చేయాలి? కాన్ఫిగర్ చేసుకోవాలి. కాన్ఫిగర్ చేసుకొని ఇప్పుడు ఈ బ్రౌజర్ ని యూజ్ చేసుకొని మనం ఆటోమేషన్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. దీన్ని సెలెనియం కాన్ఫిగరేషన్ అంటారు. ఎలా కాన్ఫిగర్ చేయాలి, వీటన్నిటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం చూద్దాం. ఆల్రెడీ మీ దగ్గర జావా ఉంది కదా, ఆల్రెడీ ఎక్లిప్స్ కూడా ఉంది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సెలీనియము, డ్రైవర్స్, వాటిని ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఫర్దర్ సెషన్స్ లో చెప్తా. ఓకేనా? రిగ్రెషన్ టెస్టింగ్ గురించి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర, చెప్తుందండి. మీకు రిగ్రెషన్ టెస్టింగ్ మీద ఎంత అయితే క్లారిటీ వస్తుందో ఆటోమేషన్ టెస్టింగ్ అంత ఈజీగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? సార్ ఎనీ క్వశ్చన్స్? అచ్చం. లిసన్ కేర్ఫుల్లీ. ఈఆర్పిఎంసీ అనే ప్రాజెక్ట్లో వర్షన్ ఎంత అండి? బిల్డ్ వన్, వర్షన్ వన్, బిల్డ్ వన్. ఈ వర్షన్ వన్, బిల్డ్ వన్ లో మనం డెవలప్ చేసిన మాడ్యూల్ ఏంటి? మనం టెస్ట్ చేసే మాడ్యూల్ ఏంటి? కస్టమర్ అనే మాడ్యూల్. ఓకేనా? ఇది ప్రాజెక్టు, ఇందులో ఇది మాడ్యూల్, ఇది వర్షను, ఇది ఈ బిల్డ్ లో. ఈ వర్షన్ లో మనం ఎన్ని టెస్ట్ కేసు ప్రిపేర్ చేసుకున్నాము? 300 టెస్ట్ కేసెస్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఈ 300 ని ఏ టెస్టింగ్ చేయాలి? నార్మల్ టెస్టింగ్ చేయాలి. నార్మల్ టెస్టింగ్ ఎలా చేయాలి? మాన్యువల్లో చేయాలి. ఓకేనా? మాన్యువల్లో చేస్తే చూడండి, నాకు ఎన్ని టెస్ట్ కేసు పాస్ అయినాయండి? ఎన్ని టెస్ట్ కేసు ఫెయిల్ అయినాయి? 30 టెస్ట్ కేసు నాట్ ఎగ్జిక్యూటబుల్. నాట్ ఎగ్జిక్యూటబుల్ అంటే అసలు ఆ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, నేను ఎఫ్బి లాగిన్ పేజ్ని టెస్ట్ చేస్తున్నా అండి. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా లేదా? ఎలా టెస్ట్ చేయాలి? పాజిటివ్గా నెగిటివ్గా చెక్ చేయాలి. అసలు నీకు ఇక్కడ ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు లాగిన్ పేజ్ ఉందా ఇక్కడ మీకు? మరి లేనప్పుడు మీరు ఈ అప్లికేషన్ టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా లేదా? అవుతుందా లేదండి? ఇలా ఓపెన్ అవుతేనే కదా నువ్వు టెస్ట్ చేసేది. మరి ఇలా వస్తే నువ్వు ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా టెస్ట్ చేస్తావండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఆ టెస్ట్ కేసును ఎగ్జిక్యూట్ చేయడం పాసిబుల్ అవుతుందా? వాటిని ఏమంటారంటే నాట్ ఎగ్జిక్యూటబుల్ అంటారు. 240లో 300లో 240 పాస్ అయినాయి, 30 ఫెయిల్ అయినాయి, 30 నాట్ ఎగ్జిక్యూట్. ఈ నాట్ ఎగ్జిక్యూటబుల్ కూడా ఫెయిల్ కిందే ట్రీట్ చేయాలి. అర్థమైందా? మొత్తం ఎన్ని అయినాయి మళ్ళీ? 300 అయినాయి కదా. ఈ 30 టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయిన వాటిలో మీరు 30ని దేని కింద ట్రీట్ చేస్తారు? డిఫెక్ట్స్. ఈ డిఫెక్ట్ ని రిపోర్ట్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ద ప్రియారిటీ ఇస్తారు కదా, సివియారిటీ ప్రియారిటీ ఇస్తారు. సమ్ వాటికేమో P1 అంటే హై, P2 అంటే మీడియము, లో వెరీ లో. ఈ హై సివియారిటీ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెక్స్ట్ 9, నెక్స్ట్ 9, నెక్స్ట్ 7. చూడండి, 9 9 18, 18 ప్లస్ ఎన్ని? 30 అయినాయా? 9 9 18, 21, 21 ప్లస్ 2 7 20. అండ్ ఇప్పుడు వస్తుంది 3 9 27 ప్లస్ 3
37 ప్లస్ 13, ఇక్కడ మిస్టేక్ పడింది, ఇది 9, 30 అయిపోయింది. ఇప్పుడు డెవలపర్ అనేవాడు ఫస్ట్ ఏ డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేస్తారండి, హై సివారిటీ. హై సివారిటీ అంటే ఏంటి, వాడు ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ ని కంప్లీట్ గా స్టాప్ చేసి ఫస్ట్ వీటిని ఫిక్స్ చేయడం అనేది హై సివారిటీ. అండర్స్టాండ్? సో ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు ఈ హై సివారిటీ డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేసిందో ఇమీడియట్ గా ఏం రిలీజ్ చేస్తాడు, అదే వర్షన్ లో బిల్డ్ 2 ని రిలీజ్ చేస్తాడు. బిల్డ్ 2 లో ఏం రిలీజ్ చేసిండు, ఈ హై సివారిటీ ఉన్న డిఫెక్ట్స్ ని, హై సివారిటీ ఉన్న డిఫెక్ట్స్ ఏం చేసింది డెవలపర్, ఫిక్స్ చేసింది. మరి ఫిక్స్ చేయటం అంటే ఇప్పుడు ఈ 300 టెస్ట్ కేసెస్ కి ఉన్న కోడ్ ఒక దాంట్లోనే ఉంటుందా లేదా? ఇప్పుడు ఈ 300 లోనే ఈ 3 డిఫెక్ట్స్ వచ్చింది అంటే ఈ 300 లైన్స్ కేసెస్ లో ఉన్న కోడేగా మార్చింది. అంటే ఒకసారి కోడ్ మారిస్తే మనం రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలా లేదా, చేయలేదా? చూడండి, లేదండి, కేర్ఫుల్లీ. ఇప్పుడు ఎప్పుడైతే డెవలపర్ అనేవాడు బిల్డ్ 2 రిలీజ్ చేసిందో ఇందులో ఏం చేసిందండి, ఈ 3 డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేసింది. ఈ డిఫెక్ట్స్ ని మనం ఏ టెస్టింగ్ చేయాలి, ఎందుకు ఫిక్స్ అయిన డిఫెక్ట్స్ ఫిక్స్ అయినాయా లేదా అని చెక్ చేసుకుంటాం, రీటెస్టింగ్. ఓకేనా? రీటెస్టింగ్ చేసుకున్నారు. ఈ డెవలపర్ ఏం చేసిండు, ఈ 3 డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేయటంతో పాటు ఇక్కడ మనకి 30 అనేది నాట్ ఎగ్జిక్యూటబుల్ వచ్చినాయి కదా. మరి 30 అనేది హై సివియారిటీ లో సివియారిటీయా? అసలు ఈ టెస్ట్ చేయనప్పుడు హై సివియారిటీ కదండి. అందుకే డెవలపర్ ఈ 30 టెస్ట్ కేసెస్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అది కూడా ఫిక్స్ చేసింది. ఓకేనా? ఇప్పుడు ఈ 3ని రీటెస్టింగ్ చేయండి, ఈ 30 ఇక్కడ టెస్ట్ చేశారా చేయలేదా, ఈ 30ని నార్మల్ టెస్టింగ్ చేయండి. ఎందుకు ఈ 30 ఇక్కడ టెస్ట్ చేయలేదు కదా మీరు? ఓకేనండి. మరి ఈ 30నేమో నార్మల్ టెస్టింగ్ చేశారు, ఈ 3నేమో రీటెస్టింగ్ చేశారు. ఈ 30లో నుంచే కదా 3, మరి వాట్ అబౌట్ ఈ 240? ఈ 240ని ఏ టెస్టింగ్ చేయాలండి, ఏ టెస్టింగ్ చేయాలి, ఎందుకు రిగ్రెషన్ చేయాలి సార్? అంటే ఈ 3 డిఫెక్ట్స్ ని ఫిక్స్ చేసేటప్పుడు కానీ ఈ 30 టెస్ట్ కేసు నాట్ ఎగ్జిక్యూటబుల్ ని కన్వర్ట్ చేయడానికి ఫిక్స్ చేసినప్పుడు కానీ ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా లవ్వా ఈ పాస్ అయిన టెస్ట్ కేసెస్ లో అని మనం ఏం చేయాలండి, రిగ్రెషన్. ఇప్పుడు ఈ 240 టెస్ట్ కేసెస్ ని రిగ్రెషన్ టెస్టింగ్ ఎన్నోసారి చేస్తున్నాము, ఒకటోసారి. ఈ 240 ఆల్రెడీ ఫస్ట్ టైం నార్మల్ గా చేసింది, ఇప్పుడు రెండోసారి ఎందులో చేస్తున్నాము, రిగ్రెషన్ లో చేస్తాం. ఓకేనా? చేస్తే ఏమైందో చూడండి, రిగ్రెషన్ చేసిండు వీడు, చేస్తే చూడండి, చేస్తే ఈ 3 ఫిక్స్డ్ డిఫెక్ట్స్ చేస్తే ఈ 3 పాస్ అయినాయి, ఈ 30ని ఫిక్స్ చేస్తే మళ్ళీ ఇందులో ఎన్ని ఫెయిల్ అయినాయండి, 3 ఫెయిల్ అయింది. ఈ 240ని రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తే ఎన్ని ఫెయిల్ అయినాయండి, అర్థమైనా? ఈ 30 నాట్ ఎగ్జిక్యూటబుల్ ని ఫిక్స్ చేస్తేనేమో 3 ఫెయిల్ అయినాయి, ఈ 240ని చేస్తే ఎన్ని అయినాయి, ఈ 6 ఎందుకు వచ్చినాయి, ఈ డెవలపర్ చేసిన మోడిఫికేషన్స్ వల్ల వచ్చినాయి. ఈ ఫస్ట్ ఈ 240లో ఎలాంటి డిఫెక్ట్స్ లేవు అంటే ఇప్పుడు మళ్ళీ ఎన్ని అయినాయి, ఇక్కడ 3, ఇక్కడ 6, 9 అయినాయి. 9 ఇంతకుముందు ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, 30లో ఎన్ని ఫిక్స్ అయినాయి అంటే ఎన్ని ఉన్నాయి, 27 ప్లస్ 9 అనేది ఇప్పుడు లైవ్ లో ఉన్న డిఫెక్ట్స్. ఈ 9కి మళ్ళీ హై సివియారిటీ లో సివియారిటీ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ 9లో దేర్ ఈజ్ నో హై సివియారిటీ. మరి హై సివియారిటీ లేనప్పుడు ఇమీడియట్ గా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఉండదు కదా. ఇప్పుడు లైవ్ ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 27 పెండింగ్ ఉన్నాయి, ఇక్కడేమో ఇక్కడ హై సివియారిటీ ఫిక్స్ చేశారు, ఇక్కడ హై సివియారిటీ లేదు. ఐసీవీఆర్టీ లేనప్పుడు ఇమీడియట్ గా ఫిక్స్ చేయాల్సి డెలివర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదు కదా. మరి ఇప్పుడు పాస్ అయిన వాటి సంగతి ఏంటి చూడండి, పాస్ అయిన వాటి పరిస్థితి ఏంటి, ఇక్కడ 240లో 6 పోతే ఎన్ని ఉన్నాయండి, 234 కదా, 234 ప్లస్ ఇక్కడ ఈ 3 ఫిక్స్ అయినాయి కదా, అంటే ఈ 3 ఫిక్స్ అయితే పాస్ అయినట్టే కదా, 234 ప్లస్, అర్థమైందా? ఈ 240లో 6 డిఫెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఎన్ని పాస్ అయినాయి, 234 ప్లస్ ఇక్కడ డెవలపర్ ఫిక్స్ చేసిన 3 పాస్ అయినాయి కదా, అంటే ఎన్ని అయినాయి, 3. మరి ఈ 30లో ఎన్ని ఫెయిల్ అయినాయి అంటే ఎన్ని పాస్ అయినాయి, 27 పాస్ అయినాయి. ఈ 30లో 3 ఫెయిల్ అయినాయి అంటే ఎన్ని పాస్ అయినాయి,
ఈ 3లో ఏ డిఫెక్ట్ లేదంటే ఎన్ని పాస్ అయినాయి? 3. ఈ 240లో 6 ఫెయిల్ అయినాయి అంటే ఎన్ని పాస్ అయినాయి? అంటే 234 ప్లస్ ఎన్ని ఎన్ని 260. ఇప్పుడు 264 టెస్ట్ కేసెస్ నీ దగ్గర ఏమున్నాయండి? పాస్ అయినవి ఉన్నాయి. ఫెయిల్ అయినవి ఎన్ని ఉన్నాయి? 27 ప్లస్ 9 ఎన్ని? 36 ప్లస్ 264 కౌంట్ చేయండి, 300 వచ్చినాయా లేదా? వచ్చినాయా లేదా? ఇప్పుడు 300లో నీకు బిల్డ్ 2 టైంకి ఎన్ని పాస్ అయినాయి? 264. ఎన్ని ఫెయిల్ అయిన ఉన్నాయి? ఈ 36లో హై సివియారిటీ ఉన్నాయా? లేవు. ఉన్నాయండి? లేవు. ఎక్కడ వరకు క్లియర్ ఉందా? ఇప్పుడు చెప్పండి, ఈ 264లో ఆల్రెడీ ఇంతకు ముందున 240 ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇప్పుడు ఈ 264ని ఇలా ఉంచండి, ఇవన్నీ పాస్ అయింది. ఈ 36 కూడా ఫెయిల్ అయినాయి, వీటిని అలా ఉంచండి. ఈ 36లో హై ప్రియారిటీ లేదు కాబట్టి డెవలపర్ ఏం చేసిందండి? డెవలపర్ ఏం చేసిండు? నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేసిండు, వర్షన్ 2.0 రిలీజ్ చేసిండు. ఈ వర్షన్ 2.0లో ఏం చేసిండు? ఈ కస్టమర్ మాడ్యూల్ తో పాటు వన్ మోర్ న్యూ మాడ్యూల్ కూడా యాడ్ చేసుకున్నాడు. ఏం చేసిండండి? వన్ మోర్ న్యూ మాడ్యూల్ యాడ్ చేసుకోండు. ఈ మాడ్యూల్ కి ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి? ఈ 150 టెస్ట్ కేసు ఏ మాడ్యూల్? అడ్మిన్. ఈ 300 ఇందులో ఫస్ట్ కస్టమర్. ఇప్పుడు కస్టమర్లో నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 264 పాస్ ఉన్నాయి. ఇప్పుడు అడ్మిన్ మాడ్యూల్ ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి? ఇప్పుడు ఈ 115 నువ్వు ఏ టెస్టింగ్ చేయాలి? నార్మల్ టెస్టింగ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ 150 టెస్ట్ కేసెస్ ఈ మాడ్యూల్ దీనికి యాడ్ అయింది అంటే న్యూ కోడ్ దీనికి యాడ్ చేసినట్టే లేదా? అంటే ఇంతకు ముందున్న 264లో మాడిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఉండవండి. అంటే మరి ఈ 264ని రిగ్రెషన్ చేయాలో అవసరం లేదు. ఈ 264ని ఏమో రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. ఈ 115 ఏం చేయాలి? అర్థమైందా? మరి ఈ 36 ని డెవలపర్ ఏమైనా ఫిక్స్ చేసిందంటే చేయలేదు. ఎందుకు చేయలేదు? హై సీవారిటీ లేదు కాబట్టి. ఒకవేళ వాడు ఏదన్నా ఫిక్స్ చేసి ఉంటే వాటిని ఏ టెస్టింగ్ చేయాలి? ఫిక్స్ అయిన వాటిని రీటెస్టింగ్ చేయాలి అనుకోండి. ఒకవేళ డెవలపర్ ఈ 36లో 6 ఫిక్స్ చేస్తే ఆ 6నేమో రీటెస్టింగ్ చేయాలి, ఈ టెస్ట్ కేసునేమో నార్మల్ టెస్టింగ్ చేయాలి, వీటిని ఏం చేయాలి? రిగ్రెషన్. ఇప్పుడు ఈ 264 రిగ్రెషన్ ఎందుకు చేయాలో మీకు ఐడియా వచ్చిందా? ఏమేమంటది సార్? ఇక్కడ 36లో ఒక డిఫెక్ట్ కూడా ఫిక్స్ చేయలేదు కదా, మరి రిగ్రెషన్ ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే డెవలపర్ న్యూ మాడ్యూల్ దానికి యాడ్ చేసింది కదా, అంటే ఎగ్జిస్టింగ్ కోడ్కే కదా దాన్ని యాడ్ చేసేది. ఎప్పుడైతే డెవలపర్, అందుకే మీకు చెప్పింది, ఎప్పుడెప్పుడు రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి సార్ అంటే చూడండి, డిఫెక్ట్ ఫిక్స్ అయినా న్యూ మాడ్యూల్స్ ఏమైనా యాడ్ చేసినప్పుడు కూడా మీరు రిగ్రెషన్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్లో ఇక్కడ డెవలపర్ అనేవాడు న్యూ మాడ్యూల్ని యాడ్ చేసింది కాబట్టి ఈ 264ని ఏం చేయాలండి? రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 264లో ఇంతకు ముందున 240 ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు ఈ 240ని ఎన్నో టైం మనం టెస్ట్ చేస్తున్నాము, అవునండి, సెకండ్ టైం టెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 264 నువ్వు టెస్ట్ చేస్తే ఎన్ని పాస్ అయినాయి? ఎన్ని పాస్ అయినాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం దీన్ని కంటిన్యూషన్ చూద్దాం చూడండి. 234 ప్లస్ 27, అది 264, ఇది ఓకే. చూడండి ఈ 264 ఇక్కడ మనం ఇక్కడ వరకు క్లోజ్ చేసినాం కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం చూడండి. ఇప్పుడు ఈ 150 టెస్ట్ కేసు నువ్వు నార్మల్ టెస్టింగ్ చేస్తే మళ్ళీ ఇందులో పాస్ ఆర్ ఫెయిల్ వస్తాయా లేవదు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 147 147 పాస్ అయినాయి, ఒక 3A ఫెయిల్ అయినాయి అనుకుందాం. ఈ 264లో 264 పాస్ అయినాయి అనుకుందాం. 264లో ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. నీకు ఇప్పుడు పాస్ అయిన టెస్ట్ కేసెస్ ఎన్ని ఉన్నాయండి? ఈ ఇందులో ఎన్ని ఉన్నాయి? ఓకేనా? చూడండి, 4 3 7 4 కరెక్టేనా? నీ దగ్గర ఇప్పుడు పాస్ అయిన టెస్ట్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫెయిల్ అయినాయి అనుకున్నావు? 3. ఇంతకుముందు నీ దగ్గర డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 36 ప్లస్ ఈ 3లో ఎలాంటి ఈ 3లో 2 మినిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చిన 3లో ఒక రెండు డిఫెక్ట్స్ హై సివియారిటీ ఉన్నాయి అనుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఈ 3 వచ్చినాయి కదా, ఈ 3లో రెండు హై సివియారిటీ వచ్చి ఉన్నాయి అనుకుందాం.
ఓకే, టోటల్ 39 ఉన్నాయి. ఈ 39 లో ఐ సివియారిటీ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. మరి ఐ సివియారిటీ ఉన్నప్పుడు డెవలపర్ ఇమీడియట్ ఫిక్స్ చేస్తారు కదా. ఇప్పుడు ఏం రిలీజ్ చేస్తాడు? 2.2 లో బిల్డ్ 2. ఇక్కడ వర్షన్ 1 లో బిల్డ్ 2 చేసిండు, ఇక్కడ వర్షన్ 2 లో ఏం రిలీజ్ చేస్తాడు? ఇప్పుడు ఈ బిల్డ్ 2 లో ఏం చేసిందండి? ఈ ఐ సివియారిటీ ఉన్న రెండు డిఫెక్ట్స్ ఏం చేసిండు? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఈ రెండింటిని ఏ టెస్టింగ్ చేయాలి? మరి ఈ 411 ని ఏ టెస్టింగ్ చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఈ 411 లో 240 ఉన్నాయా లేవా? అంటే ఈ 240 ని ఎన్నోసారి టెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ 264 ని ఒకసారి, ఇప్పుడు రెండోసారికి వచ్చిందా లేదా? ఇలా ఎప్పటి వరకు చేయాలి? ఈ డిఫెక్ట్స్ అన్ని జీరో అయ్యేంత వరకు చేయాలి, అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ 411 టెస్ట్ కేసెస్ ని ఆటోమేషన్ లో కన్వర్ట్ చేస్తున్నారా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ మీ దగ్గర 900 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఇక్కడ 300, ఇక్కడ 150 ఇలానే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఈ 900 ఆటోమేషన్ లో కన్వర్ట్ అవుతాయా లేవా? అవుతాయా లేవా? ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు అన్ని ఆటోమేషన్ లోకి వస్తాయి కదా. ఇప్పుడు నువ్వు సింగిల్ క్లిక్ తోటి 900 ని ఆటోమేషన్ లో రన్ చేస్తే మాన్యువల్ లేకుండా వర్కౌట్ అవుతుందా లేదా? ఇప్పుడు ఈ 240 ని మనం ఎన్నిసార్లు చేసినామండి? 3 టైమ్స్. ఒక్కొక్కసారి ఇప్పుడు నీకు ఈ 300 టెస్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 5 డేస్ పట్టింది అనుకో. ఈ 240 చేయడానికి 4 డేస్ పట్టింది. అంటే 3 సార్లు చేయాలంటే 3 4 2 రోజులు పడుతుంది, 12 డేస్ పడుతుంది. ఇంకా అయిపోయింది, ఇంతటితోటి ఇంకా పోవాలి కదా. నియర్లీ ఈ 240 10 టైమ్స్ చేస్తే 10 4 40 డేస్ పడుతుంది. అదే ఈ 240కి నువ్వు ఆటోమేషన్ స్క్రిప్ట్ చేయడానికి ఒక 5 రోజులు పడితే, ఒక్కసారే నువ్వు ఈ 5 డేస్ దానికోసం స్పెండ్ చేయాలి. ఇక సెకండ్ టైం ఆన్వర్డ్స్ ఏం చేయాలి? సింపుల్ గా రన్ బటన్ మీద క్లిక్ చేస్తే టూలే టెస్ట్ చేసుకుంటుంది, నీ కాంట్రిబ్యూషన్ అవసరం లేదు. అదేనా? సో అందుకే మీరు ఏం చేయాలి, ఈ మాన్యువల్ లో పాస్ అయిన టెస్ట్ కేసెస్ అన్ని ఎందులో కన్వర్ట్ చేసుకుంటూ పోవాలి? ఆటోమేషన్ లో కన్ ఈ వేటిని ఆటోమేషన్ లో కన్వర్ట్ చేయాలి? మాన్యువల్ లో పాస్ అయిన టెస్ట్ కేసెస్ ని. పాస్ అయిన వాటినా ఫెయిల్ అయిన వాటినా? అంటే ఇవి పాస్ అయ్యాలంటే ఫస్ట్ దీన్ని మాన్యువల్ టెస్టింగ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అండి, నువ్వు మాన్యువల్ కాదు. నీ పని ఏంటి? మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ ఏదైతే టెస్ట్ కేసెస్ పాస్ అని నీకు ఇస్తాడో వాటిని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి? ఆటోమేషన్ లో. వాటిని ఎప్పుడు రన్ చేయాలి? డెవలపరు డిఫెక్ట్ ఫిక్స్ చేసినప్పుడు, ఏదైనా మాడిఫికేషన్ చేసినప్పుడు నువ్వు ఆటోమేషన్ స్క్రిప్ట్ ఏం చేయాలి? రన్ చేసుకుంటూ పోతా ఉండాలి. ఇప్పుడు ఈ ఆటోమేషన్ లో ఇక్కడ మనకి రిగ్రెషన్ లో 6 డిఫెక్ట్స్ వచ్చినాయి కదండి. ఇక్కడ మాన్యువల్ లో ఎన్ని వచ్చినాయి? 30. ఈ మాన్యువల్ లో వచ్చినా నువ్వు డిఫెక్ట్ రిపోర్టింగే చేసుకోవాలి, రిగ్రెషన్ లో వచ్చినా ఏం చేయాలి? సేమ్ డిఫెక్ట్ రిపోర్ట్. ఆటోమేషన్ లో వచ్చినా మాన్యువల్ లో వచ్చినా డిఫెక్ట్ రిపోర్టింగ్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు, అది సేమే ఇది సేమ్. సో ఇప్పుడు ఫైనల్ గా అర్థమైందా ఇది? ఎందుకు రిగ్రెషన్ చేయాలి? సేమ్ కోడ్ మళ్ళీ మళ్ళీ మాడిఫికేషన్ చేయటం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండవా అని చెక్ చేసుకోవటం కోసం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గర ఉన్న టెస్ట్ కేసెస్ అన్నిటిని ఏం చేయొచ్చు? ఆటోమేషన్ సార్, అన్ని టెస్ట్ కేసెస్ ని ఆటోమేట్ చేయాలా? నా దగ్గర 900 ఉన్నాయి కదా, 900 చేయాలా? కొన్ని కంపెనీలు అన్నీ చేపిస్తాయి, కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనం రిగ్రెషన్ అంటే ఏంటండి? రిగ్రెషన్ అంటే ఏంటి చెప్పండి? ఎక్కడైనా ఎఫెక్ట్ ఉండదు. ఇంతకుముందు మనం చెప్పిన ఎగ్జాంపుల్లో హెడ్ లైట్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ హెడ్ లైట్ మెయిన్ లైట్ చేయటం వల్ల ఎఫెక్ట్ వస్తే ఇండికేటర్లకు రావచ్చు, లేదా సబ్ లైట్కి రావచ్చు, లేదా వెనకున్న డేంజర్ లైట్కి రావచ్చు. కిక్ రాడ్కి వస్తుందా? బ్రేక్ వస్తుందా? ఎక్సలరేటర్కి వస్తుందా? ఎందుకు? అవి డిఫరెంట్ కదా. అంటే నువ్వు రిగ్రెషన్ ఓన్లీ వేటికి చేస్తే సరిపోద్ది, వీటికి చేస్తే సరిపోద్ది కదా, అన్ని చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడ డిఫెక్ట్స్, ఆ ఎఫెక్ట్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉందో ఐడెంటిఫై చేసి అది మాత్రం చేస్తే సరిపోతుంది కదా. నేను చెప్పిన పాయింట్ అర్థమైందమ్మా? ఇప్పుడు మీరు లైట్లు సంబంధించిన వైర్లు కట్ చేస్తే వైర్లో డిఫెక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఆ కిక్ రాడ్లో సైలెన్సర్లో రావాల్సిన అవసరం, వాటిని చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఇంజిన్ ఊడదీస్తే ఇంజిన్కి రిలేటెడ్ చేయాలి, లైట్లు చేయాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ రిగ్రెషన్, ఈ 900 లో వెయిటింగ్ రిగ్రెషన్ చేయాల్సి సారంటే ఎక్కడైతే మోడిఫికేషన్ చేస్తే ఎఫెక్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుందో వాటిని మాత్రం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే, ఫ్యూచర్ పర్పస్ ఆ వచ్చిన రాపోయినా అన్నిటినీ ఆటోమేషన్ చేసుకుని రెడీకి పెట్టుకుంటున్నాయి.
నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్ గా రన్ మీద క్లిక్ చేస్తే చాలు, టూల్ ఆటోమేటిక్ రన్ చేసుకో. ఆటోమేషన్ టెస్టింగ్ చేయడానికి హ్యూమన్ ప్రజెన్స్ అవసరం లేదు. మీరు సింగిల్ గా రన్ అని క్లిక్ చేసి మీ వర్క్ మీరు పర్ఫామ్ చేసుకుంటా ఉంటే టూల్ ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంది, టెస్ట్ చేసి ఫైనల్ గా మీకు పాస్ ఆర్ ఫెయిల్ అనే ఆప్షన్ ని, పాస్ ఆర్ ఫెయిల్ అనే ఆప్షన్ ని డిస్ప్లే చేస్తుంది. అంటే నువ్వు ఆటోమేషన్ చేయాలంటే ఫస్ట్ నీకు ఏం రావాలి, మాన్యువల్ టెస్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి. క్లియరా? ఎనీ క్వశ్చన్స్?